हेलो गाइस, वेलकम बैक टू द आवर चैनल इजी पीपल। मैं टुडे टॉपिक इज ट्रिगोनोमेट्रिक टेबल ट्रिक। ओके ना गाइस, ट्रिगोनोमेट्रिक टेबल टेबल ट्रिक मैं करदा मैं అనుకుంటాను। ट्रिगोनोमेट्रिक टेबल ट्रिक గురించి నేను చెప్తాను గాయస్। చూడండి, ఏం లేదు గాయస్, నేను ఆల్రెడీ టాన్ సైన్ అండ్ కాస్ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, అలాగే టాన్ వాల్యూ కూడా ఇచ్చాను। ఇక్కడ వచ్చేసి కాట్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను ఈజీ వేలో చెప్తాను గైస్। మీరు ఆ రెండు టూ వీడియోస్ చూసినట్టయితే ఈ వీడియో కూడా మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది గైస్। ఆ వీడియో చూశాక ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి, అట్లయితే మీకు కొద్దిగా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది। నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు మీకు వీడియో నచ్చినా నచ్చకపోయినా సపోర్టింగ్ కొరకు 1 లైక్ కొట్టండి। నెక్స్ట్ వచ్చేసి చూడండి గైస్, ఇలా మనం క్యాట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి। లెట్స్ గో టు ద టాపిక్. చూడండి చూడండి, డిగ్రీస్ ఆర్ రేషియో 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్. ఇక్కడ వచ్చేసి నేను టాన్ వచ్చేసరికి సైన్ బై కాస్ రాసుకుని ఉండి ఇక్కడ కాస్ బై సైన్గా తీసుకోవాలి గైస్, కాట్ రావాలంటే। ఓకేనా గైస్, కాట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ బై సైన్. ఓకేనా గైస్, అలా ఇప్పుడు కాస్ వాల్యూస్ వచ్చేసి 1√3/2, 1√1/√2, 1/2, 0. ఓకేనా గైస్. నెక్స్ట్ వచ్చేసి సైన్ వాల్యూస్ 0. సైన్ వాల్యూస్ కావాలంటే వీటిని రివర్స్ రాసుకుంటే, వీటిని రివర్స్ తీసుకుంటే సరిపోతుంది. 0 1/2, 1/√2, 3/2, 1 కాస్ బై సైన్, 1/0. ఓకేనా గైస్, వీటిని కాస్ బై సైన్ అంటే ఇది బై ఇది. ఓకేనా గైస్, 1/0, 1/0, √3/2, √3/2, 1/2, 1/2, 1/√2, సేమ్ 1/√2 బై 1/√2. నెక్స్ట్ వచ్చేసి 1/2, 1/2 బై √3/2. ఓకేనా గైస్, అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు క్లియర్గా, ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్, మీకు క్లియర్గా అర్థమవుతుంది. 1/0, ఓకే సారీ, 0/1, 0/1, 1/0. ఓకేనా గైస్, సేమ్ ఉంది 1/0. ఇక్కడ వచ్చేసరికి ఈ కింద ఉన్న డివైడెడ్ని మనం ఏం చేయాలంటే మల్టిప్లికేషన్లోకి చేంజ్ చేయాలంటే లవంగా మారిపోతుంది గైస్. చూడండి, √3/2 × 2/2 అంటే రివర్స్ అవుతుంది గైస్. ఈ డివైడ్ అనేది రివర్స్ అవుతుంది, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈ డివైడ్ అనేది ఇంగ్లీష్ మనం రివర్స్ చేసుకుంటే అయిపోతుంది మల్టిప్లికేషన్గా చేంజ్ కావాలంటే. పైన ఉన్న దాన్ని మాత్రం యాజ్ ఈజ్గా రాసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 1/√2, సేమ్ ఉంది, దీన్ని చేంజ్ చేశాను, √2/1, 1/2 × 2/√3 చేంజ్ అయ్యింది, 0/1. ఓకేనా గైస్, 0/1గా సేమ్ ఉంది. ఇప్పుడు 1/0, √3/1 ఇక్కడ గెట్ క్యాన్సిల్ అయిపోతున్నాయి, మనకు మిగిలిన రిమైనింగ్వి నేను వేసుకుంటున్నాను, 1/1, 1/√3, 0/1. ఓకేనా గైస్, మనకు ఇప్పుడు కాట్ వాల్యూ కన్వర్ట్ అవుతుంది గైస్. చూడండి, 1/0 సంథింగ్ బై 0, ప్రీవియస్ వీడియో మీరు చూసినట్టయితే సంథింగ్ బై 0 ఏమవుతుందో అక్కడ నేను మెన్షన్ చేశాను, ఇక్కడ కూడా ఉంది, 1/0 సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ. √3/1 అంటే 1 కౌంట్ చేసినా కౌంట్ చేయకపోయినా 1 ఉన్నట్టే, అలా మనకు √3గా రాసుకోవచ్చు. 1/√1, 1/√3, 1/√3, 0/0. ఓకేనా గైస్, ఈ వీడియో మీకు ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినందుకు, అలాగే 1 లైక్ కొట్టినందుకు మీకు థ్యాంక్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు వెరీ వెరీ థ్యాంక్స్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియో కొరకు వెయిట్ చేయండి గైస్. నెక్స్ట్ వీడియోలో నేను కొసెక్ అండ్ సెక్ వాల్యూస్ గురించి నేను డీప్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను గైస్. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను, ఈజీ వేలో అండర్స్టాండింగ్ కొరకు ఇలా నేను ట్రిక్స్ని యూజ్ చేస్తూ కాట్ వాల్యూ, సైన్ వాల్యూ, కాస్ వాల్యూస్, అలాగే టాన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేశాను గైస్ ప్రీవియస్ వీడియోలో. ఇది వచ్చేసి కాట్ వాల్యూ, మీరు మీ కాట్ వాల్యూ ఎలా వచ్చిందో కాస్ బై సైన్ యూజ్ చేస్తూ, కాస్ని అండ్ సైన్ యూజ్ చేస్తూ మనం ఈ వీడియోలో ఫైండ్ అవుట్ చేసుకున్నాం గైస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.